నమస్తే, వెల్కమ్ టు A1TV తెలుగు న్యూస్. ఇక వివరాలకు వెళితే, కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హోళగొంద మండలం వైఎస్ఎంపీగా గజ్జిహళ్ళి మాదేవమ్మ ప్రమాణ స్వీకారం చేశారు. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు సోదరులు గుమ్మనూరు నారాయణ, వైసీపీ మండల కనున షఫీ, ఎంపీటీసీ మల్లికార్జున, ప్రహ్లాద్ రెడ్డి, పెదగోని హల్ప్ హాల్ సర్పంచ్ వెంకటరామరెడ్డి, వైసీపీ యువ నాయకుడు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. హోళగొంద మండల పరిషత్ రెండవ ఉప అధ్యక్షురాలిగా ఎన్నికైనందున అమలులో ఉన్న శాసనం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉండగలనని నేను స్వీకరించబోవు బాధ్యతను విశ్వసనీయముగా చిత్తూరు జిల్లా గుర్రంకొండ నుండి మదనపల్లెకు నిత్యం చదువుల కోసం ఆర్టీసీ బస్సులో ప్రతిరోజు వందలాది మంది విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. ఇక్కడ ఉదయం 6:30 గంటల నుండి 8 గంటల మధ్యలో ఒక బస్సు కూడా లేకపోవడంతో పలు అవస్థలు పడుతున్నారు. ఉదయం 8 గంటలకు గాలివీడు నుండి వచ్చే బస్సు గుర్రంకొండకు వచ్చేలోపే మోడల్ స్కూల్ విద్యార్థులతో నిండిపోతుంది. తర్వాత మరొక బస్సు లేకపోవడంతో ప్రతిరోజు విద్యార్థుల తరగతులకు లేటుగా వెళ్తున్నారు. బస్ పాస్ ఉండి రోజు ప్రైవేట్ బస్సులలో వెళ్తే స్తోమత లేని నిరుపేదలు చాలా మంది ఉన్నారు. దయచేసి విద్యార్థుల పరిస్థితిని అర్థం చేసుకుని బస్సు సర్వీసులు ఏర్పాటు చేయాలని ఆర్ఎస్ఎస్ సెక్రటరీ చింతల కిషోర్ వినతి పత్రాన్ని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి అందించారు. ఈ మేరకు ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయని శివ, పోకలరెడ్డి ప్రసాద్, దినేష్, చంద్రగిరి పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కాంగ్రెస్ నేత డాక్టర్ సురేష్ బాబు ఆధ్వర్యంలో కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ మీడియాతో మాట్లాడారు. కోవిడ్ కంట్రోల్ చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు. రాష్ట్రంలోని బలిజ కాపులకు సీఎం అయ్యే అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. బెంగళూరులో ఉంది, ఏ రోజు కుప్పంకి వస్తుందో ఏ రోజు చిత్తూరుకు వస్తుందో తెలియదు. ఆయన చేస్తున్నటువంటి పొరపాట్లు వల్లనే ఈరోజు కరోనా వ్యాధి వస్తూ ఉంది. ఈరోజు వాళ్ళు చెప్తున్నారు రాత్రిపూట కర్ఫ్యూ అని. రాత్రిపూట కర్ఫ్యూ ఎందుకయ్యా? పిచ్చోళ్ళు కాకపోతే పగటిపూటేమో పబ్లిక్ మీటింగ్లు పెడుతున్నారు, వేల మందిని తోలుకొని వస్తున్నాడు రైళ్లలో, బస్సుల్లో, లారీల్లో. మాస్ మీటింగ్లు పెడుతున్నాడు, దీంతో కరోనా ఎక్కువైపోతా ఉంది దిన దినానికి. మరి ఎంతమంది చనిపోతారు, ఏమైపోతాయి హాస్పిటల్స్ ఎట్లా అనేది మాత్రం ప్రతి ఒక్కరిలో భయం అనేది కనిపిస్తూ ఉంది. ఏమి రేపు దాకా బతుకుంటామా లేదన్న భయాన్ని కనిపిస్తూ ఉంది. విద్యా సంస్థలు పాడైపోయినాయి, విద్యా ప్రమాణాలు పూర్తిగా పాడైపోయినాయి. స్కూళ్ళల్లో విద్యా బోధన లేదు కరోనా వ్యాధి వల్ల. మరి ఆన్లైన్ క్లాసుల్లో విద్యా బోధన జరగటం లేదు, అర్థం కావటం లేదు. ఒక్కొక్క సెల్ ఫోన్లో పేద విద్యార్థులు ముగ్గురు చూస్తున్నారు. బళ్ళు అయ్యవారి చాక్ పీస్ తీసుకొని నేరుగా చెప్తేనే జనాలకి ఇచ్చేది కష్టంగా ఉంటే ఈరోజు ఆన్లైన్లో మరి ఆయన చేస్తున్నటువంటి క్లాసుల వల్ల విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయినాయి.
ఈరోజు దేశంలో అభివృద్ధి అనేది అరుంధతి నక్షత్రం లాగా కనిపిస్తా ఉంది, కనపడటం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ఆదర్శ పాఠశాల ఏపీ మోడల్ స్కూల్లో వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ ను ఏఎన్ఎం రూప మెడికల్ స్టాఫ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రవీణ్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులు టీకాలు వేయించుకున్నారని ప్రిన్సిపాల్ ఆదినారాయణ తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ మహమ్మారిని అరికట్టే దిశగా 3 నుంచి 7 వరకు వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారి సామిల్ ఆదేశించారు. మొదలైంది ఈరోజు 2వ రోజు. సో ఈరోజు ఉన్నటువంటి ఫస్ట్ ఇయర్ విద్యార్థులందరికీ కూడా కోవిన్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. అలాగే ఎవరైతే రిజిస్ట్రేషన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ చేయించడం జరిగింది. అందరూ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం కానీ మెడికల్ స్టాఫ్ అందరూ కూడా టీచింగ్ స్టాఫ్తో పాటు చాలా సహకరించడం జరిగింది. ఇక రాబోయే 2 రోజుల్లో పూర్తిగా 15 నుంచి 18 సంవత్సరాలు అయినటువంటి విద్యార్థులందరికీ కూడా మన ఆయుర్వేదం ఆదర్శ పాఠశాలలో ఉన్నటువంటి 15 నుంచి 18 సంవత్సరాల విద్యార్థులందరికీ కూడా రాబోయే 2 రోజుల్లో వ్యాక్సినేషన్ పూర్తి చేయడం జరుగుతుంది. ఇందుకు వచ్చిన మెడికల్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు. టోటల్గా 15 నుంచి 18 సంవత్సరాల పిల్లలు మన పాఠశాల జూనియర్ కళాశాల కలిపి 381 మంది ఉన్నారు. అందులో నిన్నటి రోజు దాదాపు 90 మందికి వేయడం జరిగింది. ఈరోజు కూడా ఇంతే మొత్తంలో వేయడం జరిగింది. ఇప్పటి వరకు మధ్యాహ్నం కూడా మిగిలిన విద్యార్థులందరికీ కూడా వేస్తాం. మిగిలిన వాళ్ళందరినీ రిజిస్ట్రేషన్ వీలైనంత తొందరగా రేపు ఎల్లుండి రోజుల్లో పూర్తి చేస్తాం. విజయనగరం జిల్లా కొత్తవలస జెడ్పీ హై స్కూల్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 120 మంది విద్యార్థిని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. 19 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడుకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాలకు 2 రోజుల సెలవులు ప్రకటించారు స్కూల్ యాజమాన్యం. విద్యార్థులకి అలాగే ఉపాధ్యాయులకి కలిపి టెస్ట్ చేయడం జరిగింది. నిన్న చేసినటువంటి పరీక్షల్లో 19 మంది విద్యార్థులు ఒక ఆంగ్ల ఉపాధ్యాయుడికి పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ రాగానే తల్లిదండ్రులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా హోమ్ ఐసోలేషన్ పెట్టడం జరిగింది. అలాగే వైద్యాధికారులు వచ్చి ఉన్నటువంటి పిల్లలేమో మెడిసిన్ కిట్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే పాఠశాల ఎండే గారు అందరూ సందర్శించి పాఠశాల శానిటైజేషన్ అంతా చేశారు. మిగతా పిల్లలు కూడా డిఓ గారి ఆదేశాల మేరకు 2 రోజులు సెలవు ప్రకటించారు. విజయనగరం జిల్లా ఎస్పీఎం దీపిక వన్ టౌన్ పట్టణ పోలీస్ స్టేషన్ లో మహిళా పోలీసులతో కేక్ కట్ చేయించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మహిళలకు రక్షణ చట్టాలపై అవగాహన కల్పించడంలో మహిళా పోలీసులను ప్రశంసించారు. పోలీస్ శాఖతో భాగస్వామ్యం కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సత్యనారాయణరావు, అదనపు ఎస్పీ అనిల్ పులిపాటి, సిఐలు రాంబాబు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ గారికి, సిఐ వన్ టౌన్, సిఐ టూ టౌన్, సిఐ విజయనగరం బృందం, ఎస్ఐ ఇంకా స్టాఫ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మహిళా పోలీస్ అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. మీరు మన డిపార్ట్మెంట్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నారు. మీరు ఈ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మీకు మీ ఎలా లాభం అయింది, మీరు ఎట్లా హ్యాపీగా ఉన్నారు అని మీరు అందరు చెప్పారు. కానీ మీ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్కి కూడా చాలా హెల్ప్ అయ్యింది. డిపార్ట్మెంట్ కూడా గ్రేట్లీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సో మెనీ ఉమెన్ వర్కింగ్ ఇన్ ఎవ్రీ విలేజ్. మనకి విజయనగరం జిల్లాకు వస్తే
మిస్సింగ్ పర్సన్స్ ని ఫేస్ చేస్తాను కావచ్చు, లేకపోతే విలేజ్ లెవెల్లో ఏమైనా ఇష్యూస్ ఎట్లా ఉన్నాయని మన స్టేషన్ కి తెలియజేస్తాను కావచ్చు, లేకపోతే టౌన్ లో ఇంట్రెస్ట్ లేగా చెప్పారు మీకు కొంతమంది సిసి కెమెరాస్ పెట్టిస్తాం కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారని, ఇట్లా చిన్న పెద్ద ఎన్నో యాక్టివిటీస్లో మహిళా పోలీస్ అందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక చాలా స్ట్రాంగ్ పిల్లర్గా నిలబడ్డారు. సో దీనికోసం విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ యూ. మీరు మీ డిపార్ట్మెంట్కి ఇట్లా ఏదైతే ఒక ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక థాట్తో చేశారు, ఎవ్రీ విలేజ్లో పోలీస్ ప్రెజెన్స్ ఉండాలి, ఇంకా ఆ పోలీస్ ఒక మహిళ ఉండాలి అని ఆలోచించి ఏదైతే ఈ స్టెప్ తీసుకున్నారో అది చాలా కరెక్ట్ స్టెప్ అనేది మీరందరి మాటని పెట్టారు. సో ఐ కంగ్రాచులేట్ ఈచ్ వన్ అండ్ ఎవ్రీ ఫర్ దట్. ఇంకా ఈ న్యూయర్కి మనం ఏం చేయాలి, మహిళా పోలీసులు కంటెంట్ చేస్తారు అనే మాట మీద వస్తే ఏమి సార్ అనిపిస్తుంది అసలు. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏదైతే ఇష్యూస్ ఉన్నాయి కొన్ని మీ జియో క్యాన్సిల్ అయ్యి అట్లాగే ప్రొవేషన్స్ డిక్లేర్ అవ్వలేదు. ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం పొన్నలూరు మండలంలో మహిళా పోలీసులతో డీఎస్పీ సమావేశం నిర్వహించారు. డీఎస్పీ శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ను సందర్శించి అనంతరం మహిళా పోలీసులతో కేక్ కట్ చేసి నూతన సంవత్సర వేడుకలు జరుపుకున్నారు. గ్రామాలలో ఎవరైనా కొత్త వ్యక్తులు సమస్య వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కు తెలియపరచాలన్నారు. గ్రామాలలో ఉండే మహిళలతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని డీఎస్పీ తెలిపారు. ఈరోజు ప్రతి మంగళవారం కూడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహిళా పోలీసు అందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారితో ఇంటరాక్ట్ అయ్యి వెళ్తూ ఉంటారు. ఈరోజు మహిళా పోలీసు అందరూ పొన్నలూరుకు రావడం జరిగింది. అందులో భాగంగా మా దూరంలో వెళ్ళిన మా డీజీపీ గారు, మా ఎస్పీ గారు, మేడం గారు అది ఆదేశాల మేరకు కొత్త సంవత్సరం సందర్భంగా ఈరోజు మా మహిళా పోలీసులు అందరి చేత కేక్ కట్ చేయడం జరిగింది. అట్లాగే సోమవారం నుంచి శనివారం వరకు కూడా ఏ రోజు వాళ్ళు ఏ పని చేస్తే బాగుంటుంది, మన పోలీస్ పరంగా ఎలాంటి వర్క్ వాళ్ళ దగ్గర నుంచి యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళకి జాబ్ చార్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జాబ్ చార్ట్ ప్రకారం వాళ్ళు కూడా రోజు మాకు కమ్యూనికేట్ చేసి చేస్తూ ఉంటారు. దాని ప్రకారం మేము యాక్ట్ చేసి ఏదైనా ఇల్లీగల్ థింగ్స్ కానీ ఏదైనా ప్రాబ్లమాటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే ఇమీడియట్గా మేము అటెండ్ అయ్యే దానికి అవకాశం ఉండదని చెప్పేసి ఆ విధంగా మా మహిళా పోలీసులకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడా బెస్ట్ విషెస్ చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో 2వ వైస్ ఎంపీపీ ఎన్నిక రిటర్నింగ్ అధికారికి కాకి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెండెం దొరబాబు హాజరయ్యారు. ఎన్నికలలో 2వ వైస్ ఎంపీపీగా దెయ్యాల కాంతామణి ఎన్నికైనట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. ఎమ్మెల్యే దొరబాబుకు వైస్ ఎంపీపీ కాంతామణి శివరామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కన్నాపత్తుల కామేశ్వరరావు, మొదటి వైస్ ఎంపీపీ సిరిసిరెడ్డి వీరవెంకట సత్యనారాయణ, జడ్పీ వైస్ చైర్మన్ బుర్రా అనూర్బాబు, ఎంపీడీఓ డిఎల్ఎస్ శర్మ, మాజీ నీటి సంఘం అధ్యక్షులు తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు. పిఠాపురం నియోజకవర్గం వైస్ ఎంపీపీ 2 ఎలక్షన్ సందర్భంగా ఈ రోజున జల్లూరు ఎంపీటీసీ అయినటువంటి దెయ్యాల కాంతామణి గారు నూతనంగా ఎంపీటీసీని అందరూ కలిపి మా వైఎస్ఆర్ నాయకులు పెద్దలు అందరూ కూడా ఎంపీపీ గారు కానీ జడ్పీటీసీ గారు కానీ ఇంకా ఇతర నాయకులు అందరూ కూడా ఎంపీటీసీలు సర్పంచులు అందరూ కలిపి ఏకగ్రీవంగా ఈరోజున దెయ్యాల కాంతామణి గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఇది శుభ పరిణామం. ఈరోజు ఎప్పుడూ లేని విధంగా ప్రతి మండలానికి ఇద్దరు వైస్ ఎంపీపీలు ఇచ్చి మరింత రాజకీయంగా మహిళలు అలాగే ఎస్సీ బీసీ మైనార్టీ ముందుకు తీసుకెళ్లాలనే దృక్పథంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవుల్ని కూడా పెంచి వారికి ఇవ్వాలి అనే దిశగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని స్వీకారం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజున సిటీ బల్జి కమ్యూనిటీ అయిన బీసీ సంఘానికి ఈ రోజున వైస్ ఎంపీపీ
ఉపయోగపరిచింది. అప్పటికే ఎస్సీ మన కన్నాపుత్ర కామేశ్వరరావు గారు ఎంపీపీగా, మరొక వైస్ ఎంపీపీగా ఈపీకో సత్యబాబు గారు ఆయన ఇలా సమంగా ఎస్సీ బీసీ అలాగే ఓసీ ఈ రకంగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజలందరూ కూడా ఏదైతే ఒక నమ్మకాన్ని ఒక ఆశయంతో ఆయన ఓట్లేసి ముఖ్యమంత్రిగా చేసుకున్నారో. శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం వీరఘట్టం మండలంలో జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ పర్యటించారు. జిల్లా పరిషత్ హైస్కూల్లో వ్యాక్సినేషన్ సెంటర్ ను పరిశీలించారు. ఆయన వ్యాక్సినేషన్ జరుగుతున్న తీరును పరిశీలించి అక్కడ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. 15-18 సంవత్సరాల వయసు కలిగిన వారందరికీ వ్యాక్సిన్ వేయించాలన్నారు. చిట్టి పూడివలస గ్రామంలో సచివాలయాన్ని సందర్శించారు. అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి పిల్లలకు అందిస్తున్న పౌష్టికాహారం వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో రెవెన్యూ డివిజనల్ అధికారి కుమార్, తహసీల్దార్ బి అప్పారావు, మండల అభివృద్ధి అధికారి ప్రభాకర్ రావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. టార్గెట్ టోటల్ ఈ మండలంలో ఎంత పండిస్తున్నారు అది టార్గెట్. అర్థమైందా? ఈ మండలంలో టోటల్ 33,000 టన్ను ఉంది అని అది ఉంటే ఇది ప్రాబ్లం. ఇప్పుడు రైతులే కాబట్టి మనం చెప్పవచ్చు, మిల్లర్స్ ఇంకా బ్యాంక్ గ్యారంటీస్ కట్టడంలో చాలా స్లోగా ఉంటారు. అదే ముఖ్య అంశం. ఇప్పుడు మిల్లర్స్ కి కూడా గట్టిగా మీరు తొందరగా కట్టించేయండి. అది మిల్లర్స్ కి మనం రైతులకి మంచి గవర్నమెంట్ అప్పులు రైతులకి మిల్లర్స్ కి కార్డు ఇస్తున్నాం. బ్యాంక్ గ్యారంటీ అంటే ఏంటి అది కూడా మీకు చెప్తున్నారు. బ్యాంక్ గ్యారంటీ అంటే వాళ్ళు ఆ ప్యాడీ పట్టుకుని మళ్ళీ పారకూడదు అని వాళ్ళ దగ్గర వచ్చి ఇది తీసుకుంటున్నారు. అది మిల్లర్స్ ఇవ్వలేదు. అనంతపురం జిల్లా రొద్దాం గ్రామంలో ఇసుక రీచ్ ను రైతులు అడ్డగించారు. రొద్దాం పరివాహక రైతులు తమ వ్యవసాయ నీటి బోర్లలో భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇసుక రీచ్లను వెంటనే నిలుపుదల చేయాలని రైతులు పెద్ద ఎత్తున ఇసుక రీచ్ దగ్గరకు చేరుకుని నిరసనకు దిగారు. పెనుగొండ సీఏ వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎంఆర్ఓ, జిల్లా మైనింగ్ అధికారులు రైతులతో చర్చలు జరిపారు. అనంతరం జిల్లా మైనింగ్ డిప్యూటీ ఆఫీసర్ సుబ్రహ్మణ్యేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కేవలం 1 మీటర్ లోతులో మాత్రమే ఇసుకను మాత్రమే తీసుకుంటారని సర్ది చెప్పారు. మిషన్ ద్వారా అలాగే యంత్రాల ద్వారా అలాగే వెహికల్స్ కూడా అలౌ చేస్తూ పర్మిషన్ ఇచ్చినా సరే గ్రామస్తుల అభ్యంతరాల నిమిత్తం దాన్ని అలా కాదని చెప్పి కేవలం ట్రాక్టర్లు మాత్రమే మనుషుల ద్వారా మాత్రమే తీయాలని, అలాగే డెప్త్ కూడా ఖచ్చితంగా 3 అడుగులు మాత్రమే అంటే 1 మీటర్ మాత్రమే ఉండాలని నేను చెప్పడం జరిగింది. అలాగే గ్రామస్తు అభ్యంతరం మరొక అభ్యంతరం ఏంటంటే ఎక్కడ పడితే తవ్వుతున్నారని కాదు, మేము ఖచ్చితంగా ఒక సర్వే ద్వారా ఆల్రెడీ జియో కార్డ్స్ ఇచ్చామండి. జియో కార్డ్స్ ఎక్కడ ఉంటే అక్కడ మళ్ళీ ఇంకోసారి చూపిస్తాం, అక్కడ మాత్రం తవ్వాలి. అలాగే డెప్త్ కూడా 3 అడుగులు ఎట్టి పరిస్థితుల్లో దాటకుండా చూసే విధంగా చూస్తాము, ఆ పరిధి దాటకుండా చేస్తాము అని కేవలం కృషి చెప్పడం జరిగింది. గ్రామస్తులు కూడా దానికి అంటే లోకల్కి మాత్రమే పంపించాలి, ట్రాక్టర్స్ వేరే మండలాలకి వేరే కాల్స్ పంపించకూడదని తెలియజేశారు. కానీ ఇక్కడ ఇసుక అవసరాల నిమిత్తము ఇది ఈ గ్రామం వరకు మండలం వరకు అంటే కాదు, ప్రభుత్వ అవసరాలకి ఎక్కడైతే అక్కడ దగ్గరలో ఎక్కడున్న అంటే కొత్త రీచ్ వచ్చే వరకు తప్పదని చెప్పి తెలియజేసిన జరిగింది. కొత్త రీచ్ కూడా ఒక 12 రీచ్లు త్వరలో అతి త్వరలో 2-3 రోజుల్లో వచ్చే అవకాశం ఉందండి. అందువల్ల ఇక్కడ అంత ఒత్తిడి ఉండదు ఇసుక మీద అని నా అభిప్రాయం. సో కొత్త రీచ్లు వస్తే ఈ రుడ్డం మీద ఇసుక రీచ్ మీద అంత ఒత్తిడి ఉండదు అని అనుకుంటున్నాము. సో గ్రామస్తుల యొక్క అభ్యంతరం తెలిపిన పేరక ఆ ప్రకారం జాగ్రత్తగా వారు అనుకున్నట్టే వారి పరిధిలో అంటే డెప్త్ ఎక్కువ కాకుండా బోర్లకి దగ్గరలో కాకుండా కొన్ని జాగ్రత్త తీసుకుని వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందుకే మరలా పునః ప్రాపించే ప్రయత్నం చేస్తున్నాను. బండి సంజయ్ అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ అన్నారు. వరంగల్ నగరంలోని పోచం మైదాన్ జంక్షన్ లో బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టారు. దీక్ష చేస్తున్న బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నగరంలోని పలు పోలీస్ స్టేషన్లను తరలించారు. జీవో నంబర్ 317ను సవరించారని వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ డిమాండ్ చేశారు. ఈరోజు బండి సంజయ్ గారిని అరెస్ట్
బండి సంజయ్ గారి అరెస్టుకు నిరసనగా ఈరోజు మౌన వ్రతం చేస్తున్నటువంటి మాపై పోలీసులు దౌర్జన్య కాండ చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్టయితే నగర మేయర్ ఇక్కడ సూయారాణి కానివ్వండి, డిప్యూటీ మేయర్ కానివ్వండి నగర పర్యటన చేస్తున్నారు. వారిని అరెస్ట్ చేస్తున్నారా? వారిని అరెస్ట్ చేసేటువంటి ధైర్యం అది లేదు. మేమేదైతే మౌన వ్రతం చేస్తున్నామో మమ్మల్ని అరెస్ట్ చేయడానికి వీరందరూ కూడా వస్తున్నారు. వీరందరినీ కూడా మేము ఈ అరెస్టును ఖండిస్తున్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఏదైతే అరెస్ట్ చేసిండో దానికి నిరసనగా మేము ఈరోజు మన ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. 14 రోజులు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మేము కొనసాగిస్తాం. ఇదే రకంగా మేము ముందుకెళ్తామని చెప్పి డిమాండ్ చేస్తాం. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. రజాకారుల పాలన కొనసాగించినట్టు ఏది ఉంటే మీ యొక్క సంగతి కూడా చూస్తామని చెప్పి భారతీయ జనతా పార్టీని హెచ్చరిస్తున్నాం. టిఆర్ఎస్ పార్టీ నీచ నిరంకుశ పాలన, రజాకారుల పాలన, ఇట్టర్ పాలన నడిపించే విధంగా ఏదైతే 317 జీవోను సవరణ చేయాలని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము వారికి సంఘీభావం తెలపడానికి మరి నిరసన తెస్తే ఈరోజు వారికి అండగా ఏదైతే ఉపాధ్యాయులకు అండగా వారి నిరాహార దీక్ష చేస్తుంటే వారికి సంఘీభావం తెలపడానికి మా రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు వారి కరీంనగర్ నివాసంలో పార్లమెంట్ ఆఫీసులో డోర్లు వేసుకొని కోవిడ్ నిబంధనలు పాటిస్తూ వారిని దీక్ష చేస్తుంటే అక్రమంగా ఆ కీయలు పగలగొట్టి వారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. మే చరిత్రగా మా బండి సంజయ్ గారిని విడుదల చేయకపోతే గ్రామాన టిఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ టిఆర్ఎస్ లీడర్లు కానీ గ్రామంలో తిరగలేం. ఎక్కడికక్కడ ఉద్రిక్త ధర్నాలు రసారోపణలు చేసి వారిని ధర్మకితం పడే పాఠశాలలకు వెళ్లకుండా తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ విధులకు డుమ్మా కొడుతున్నారు ఒక హెడ్ మాస్టర్. కర్నూలు జిల్లా కొసిగి మండలం పరిధిలోని తుంబినాగూర్ గ్రామ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు ప్రధానోపాధ్యాయుడు. ఈ పాఠశాలల్లో 1 నుంచి 5 తరగతి వరకు 79 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఆయన నిత్యం విధులకు గైర్హాజరవుతున్నారని గ్రామస్తులు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మండల స్థాయి విద్యాధికారుల ఆదేశాల పాటించకుండా తన సొంతంగా పాఠశాలలో వాలంటీర్ను సైతం ప్రధానోపాధ్యాయుడు ఏర్పాటు చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఎవరైనా అడిగితే జిల్లా అధికారుల నుంచి ఉత్తర్వులు వచ్చాయని, ప్రభుత్వం నుంచి జీతాలు వస్తున్నాయంటూ చెప్పుకుంటున్నారని గ్రామస్తులు తెలిపారు. తాజాగా వాలంటీర్ పెళ్లి కుదరడంతో గత నెల నుంచి పాఠశాలకు రావడం లేదని విద్యార్థులు మీడియాకు తెలిపారు. సదరు వైనాన్ని మీడియా మండల విద్యాధికారి దృష్టికి తీసుకువెళ్లారు. విధులకు హాజరు కాని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కరెక్ట్ చెప్పమ్మా, వస్తావా రాదా? రోజు రాడు స్కూల్కి. మేడం రోజు వస్తుంది కదా? రోజు వస్తుంది మేడం. పాటలు బాగా చెప్తుందా? అరుణ్ సారు మీకు టీచరా హెడ్ మాస్టరా? హెడ్ మాస్టరా. ఏం పేరమ్మా? ఇందు. ఎన్నో క్లాస్? 5th క్లాస్. ఏ స్కూలు? ఎంపీపీఏ స్కూల్ తుమ్మేగను. ఎంతమంది ఉన్నారు స్కూల్లో టీచర్లు? ముగ్గురు. ముగ్గురా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు స్కూల్కి? ఇద్దరు సార్. ఒకరే వచ్చినారు సార్? ఇప్పుడు ఒకరే వచ్చారా? ఏమి ఎవరు వచ్చారు ఇప్పుడు ఒకరు? సన్నయ్య మేడం. సరే సరే. ఇంకా ఇద్దరు ఎవరు? అరుణ్ సార్, ఉమా మేడం. వాళ్ళు రాలేదా ఈరోజు? రాలేదు. ఈరోజు అరుణ్ సార్ వచ్చాడా స్కూల్కి? రాలేదా. నిన్న? నిన్న రాలేదా సారు? సరే సరే. మాది మా స్కూల్లో హెడ్ మాస్టర్ సరిగ్గా రావడం లేదు. రోజు 50 పిల్లలు అనాథలుగా మిగిలిపోయినారు. చదువు రాదు, ఏమి రాదు, అసలు ఏబిసిడి అనేది కానీ తెలీదు, ఆ అనేది కానీ తెలీదు. ఆ హెడ్ మాస్టర్ని తీసి వేరే హెడ్ మాస్టర్గా చేయాలని కూర్చున్నాం. అంతే. బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్.